నమస్కారం, నేను విష్ణు నాగిరెడ్డి. సర్వే అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని రిలీజ్ అయినాయి. ఎగ్జిట్ పోల్స్ లో కొన్నిట్లో జనసేన పార్టీకి కొన్నిట్లో సున్నాలు ఇచ్చారు, కొన్నిట్లో ఒకట్లు ఇచ్చారు, ఐదులు ఇచ్చారు, మాక్సిమం 10-11 ఇచ్చినట్టున్నారు. సరే, దీని గురించి అవి ఎంతవరకు నిజం, అవి నిజంగా శాస్త్రీయబద్ధంగా జరిగినవా, ఎక్కడ తప్పులు జరిగాయి లేదా కరెక్ట్గానే ఇచ్చారా అన్న విషయాన్ని చెప్పడానికి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అనేవి శాస్త్రీయబద్ధంగా జరిగితే మీరు చూడండి, ఈ రోజున నేషనల్ లెవెల్లో ఆల్మోస్ట్ అన్ని పెద్ద పెద్ద బడా సంస్థలు, బడా న్యూస్ ఛానల్స్ కూడా ఎన్డీఏకి క్లీన్ మెజారిటీ ఇచ్చాయి. ఆల్మోస్ట్ అన్న 100% అన్న మేజర్ మెజారిటీగా 95%, మోర్ దాన్ 95% ఎన్డీఏకి క్లీన్ మెజారిటీ ఇచ్చేసాయి. అందరికీ కూడా సెంట్రల్లో క్లీన్గా ఉంది, అంటే శాస్త్రీయబద్ధంగా కొంత జరుగుతూ ఉంది. స్టేట్లో చూసుకుంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చూసుకుంటే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎన్ని మీడియా సంస్థలు చూడండి, ఛానల్స్ చూడండి, న్యూస్ పేపర్ రిలేటెడ్ చూడండి, ఎవరికి నచ్చిన వాళ్ళు ఇచ్చారు. అంటే అక్కడ శాస్త్రీయబద్ధంగా మాత్రం ఎగ్జిట్ పోల్ జరగలేదన్నది మాత్రం వాస్తవం. ఎందుకు చేయలేదు అంటే, వాళ్ళందరూ కావాలని చేశారా అంటే నేను అన్నండి, కాకపోతే ఇక్కడ సైలెంట్ ఓటింగ్ అనేది ఒకటి జరిగింది. శాస్త్రీయబద్ధంగా జరిగితే అందరూ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా దగ్గర దగ్గరగా ఉండేలాగిస్తారు. అందరూ ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఉంటారు, సిమిలర్గా ఉంటాయి. మీరు 2014 కూడా చూడండి, నేషనల్ లెవెల్లో ఎన్డీఏ వచ్చిందన్నారు, స్టేట్లో తెలుగుదేశం వచ్చిందన్నారు, అక్కడేమో 2014లో తెలంగాణలో ఏమో టీఆర్ఎస్ వచ్చిందన్నారు. క్లీన్గా ఉన్నాయి అన్ని మెజారిటీ సంస్థలు ఎగ్జిట్ పోల్ ఇచ్చేవి, శాస్త్రీయబద్ధంగా జరగలేదు. జరిగుంటే అందరూ ఒకేలాగుండేవాళ్ళు, ఒకరిద్దరు మిస్ అంటే ఏదన్నా కొంచెం పక్కకి వెళ్ళేవాళ్ళు. అలా కాకుండా 50-50గా కొందరేమో వైసీపీ అంటారు, కొందరు తెలుగుదేశం అంటారు, ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చారు. అంటే ఏంటంటే, వాళ్ళు సైలెంట్ ఓటింగ్ అనేది ఒకటి పడింది. ఆ సైలెంట్ ఓటింగ్ ఎవరికి పడింది ఏంటి అనేది మాత్రం వాళ్ళు క్యాచ్ చేయలేదు, కరెక్ట్గా ఇవ్వలేదు, వాళ్ళు శాస్త్రీయబద్ధంగా లేదు అన్నది మాత్రం వాస్తవం ఇక్కడ. కాబట్టి ఎవరు ఆందోళన చెందొద్దు. నేను దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. దయచేసి ఎవరు జన సైనిక్స్ మాత్రం, జనసేన పార్టీ సంబంధించిన వాళ్ళు ఆందోళన మాత్రం ఎవరు పడద్దు. ఇది శాస్త్రీయబద్ధంగా జరగలేదు. ఇక్కడ కంప్లీట్గా వాళ్ళకి నచ్చినట్టుగా ఇచ్చారు, ఏ ఒక్కరు కూడా కరెక్ట్గా ఇచ్చారని నేను అనుకోవట్లేదు. ఇంకా మీరు చూస్తే, అంటే దీని గురించి కంగారు పడద్దు, మే 23 మనం మంచి ఫలితాలు రాబట్టుకోబోతున్నాం, మంచి ఫలితాలు మనకి వస్తున్నాయి. మే 23 ఎవరు కూడా కంగారు పడద్దు, మనవలైన గవర్నమెంట్ అనేది రాదు రాదు రాదు, అది మాత్రం వాస్తవం. రెండోది, నేను ఒకటి చూశానండి, క్యాస్ట్ మీద, ఏ క్యాస్ట్ ఎంతమందికి ఓట్లు వేశారు, ఏ పార్టీలకి ఎలా పర్సంటేజ్ ప్రకారం ఓట్లు వేశారని ఒకళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏమిచ్చారంటే, కాపు క్యాస్ట్ అంట, వైఎస్ఆర్సిపికి 48% వేశారు, తెలుగుదేశానికి 40% వేశారు, జనసేనకి 12.5 వేశారంట. 12 కాపు క్యాస్ట్ జనసేనకి 12 వేశారు, వైసీపీకి ఏమో 48, తెలుగుదేశానికి 40. రెడ్డి క్యాస్ట్ 74 వైసీపీ, తెలుగుదేశానికి 22, జేఎస్పీకి 3, ముస్లిం 60 వైసీపీ, కమ్మ 29 వైసీపీ, మిగతాది 67 టీడీపీ, 3.4 జనసేన. నిజంగా వీళ్ళు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అండి? కాపు క్యాస్ట్ 12% జనసేనకి వేసి మిగతా అది అటేశారా? ఇలాంటి పనికి మాలిన సర్వేలు ఇచ్చి, పనికి మాలిన రిపోర్ట్లు ఇచ్చి మనకి ఒకట్లో రెండు మూడు చెప్తా ఉన్నారు. మీరు చూడండి, నేను కమ్యూనిటీ గురించి జనరల్గా మాట్లాడినగానే, ప్రజారాజ్యం టైంలో 50% కాపుగా ఎక్కడి నుంచి వచ్చినాయి 70 లక్షల ఓట్లు? ప్రజారాజ్యంలో 70 లక్షల ఓట్లు, 50% ఓట్ బ్యాంకింగ్ కాపు క్యాస్ట్ నుంచి వచ్చింది. మీరు చూడండి, 75% కాపు క్యాస్ట్ ఈసారి జనసేనతో ఉంది. మహిళలు, యువత పెద్ద ఎత్తున జనసేనతో ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ పడింది. ఇలాంటి చెత్త లఫూట్ సర్వేల వల్ల, చెత్త సర్వేల వల్ల చూడండి వాడు ఎలా ఇచ్చాడు. 12% కాపు క్యాస్ట్ అంట, కేవలం జనసేనకు వచ్చినాయి. మిగతా అన్ని 48 ఏమో వాళ్ళకంట, మిగతాది
పార్టీ ఏమో తెలుగుదేశానికి అంటే మనకి 12 అంట. ఎక్కడన్నా అర్థం ఉందా? అర్థం ఉందా? అన్నం తింటున్నాడా వాడు? అన్నం తింటున్నాడా? ఎటువంటి సర్వేలు ఇచ్చి మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేయటం, భయపెట్టడం, ఏదో ఇది చేయడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ఫేక్ సర్వేలు నమ్మొద్దు. ఇది అన్ని ఫేక్ సర్వేలు, ఎవడు కూడా కరెక్ట్గా చేయట్లా. డబ్బులు తీసుకొని చేశారని నేను అన్నా సింపుల్. ఇలాంటి ఫేక్ పనికి మాలిన రాతలతో ఇచ్చారు సర్వేలు. దయచేసి సర్వేలు నమ్మకండి. కొందరేమో వైసీపీకి క్లీన్ మెజార్ 130 అంట, కొందరేమో 100 120 ఏమో తెలుగుదేశం అంట. వాళ్ళిద్దరిని కలిపితే 250. ఏం సర్వేలు రా బోడి సర్వేలు? 50-50% అటు ఇటు అంటున్నారు. కరెక్ట్ సర్వే శాస్త్రీయబద్ధంగా ఒకటి ఉందా? ఈ బోడి సర్వేలు కాకపోతే శాస్త్రీయబద్ధంగా ఒక్క సర్వే ఇచ్చినా సరే కనీసం ఇదిగో ఇది 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 ఇలా జరిగి ఉండొచ్చు అనిస్తే బాగుంటుంది. క్యాస్టుల పరంగా చూసి 12% కాపు క్యాస్టా, 12% పేక్ కోయించుకుంటాం. నిజంగా 50% ఉన్న కాపు క్యాస్ట్లో 50% మినిమం తగ్గితే పేకలు కోయించుకుంటాం మేము. కనీసం మీరు అన్నం తింటున్నారా? మీరు ఏంటనేది కూడా మాకు అర్థం కావట్లా. చెప్తున్నా 50% కాపు క్యాస్ట్ తగ్గితే పేకలు కోయించుకుంటాం. అరే మీకు ఉండాలా బుద్ధి? బుద్ధి జ్ఞానం లేకుండా సర్వేలు ఇచ్చేసేసి జనాలను అయోమయాలు పెట్టి బెట్టింగ్లకి ఉసిగొలిపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఇష్టం వచ్చిన భయభ్రాంతి. దయచేసి ఎవరు ఇలాంటి ఫేక్ సర్వేలు నమ్మకండి. ఫేక్ సెంట్రల్లో అందరూ ఒకే తాటి మీద ఉన్నారు. స్టేట్కి వచ్చేసరికి ఎవడి ఆ సర్వే, ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ సర్వే కంపెనీ అవ్వచ్చు లేదా ఒక న్యూస్ ఛానల్ అవ్వచ్చు, వాడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు, ఎవడు వాడికి డబ్బులు ఇచ్చారో, లేకపోతే వాళ్ళకి బాగా మద్దతుగా రేపు ఫ్యూచర్లో వాళ్ళ కన్స్ట్రక్షన్స్కి వాళ్ళ ఇండస్ట్రీస్కి వాళ్ళకి ఎవరు వెన్నుదన్నుగా ఉండొచ్చు అనుకుంటున్నారో వాళ్ళకి అనుకూలంగా ఇచ్చేస్తున్నారు సర్వేలు. ఈవీఎంలో ఉన్నాయిగా చూడండి, 4 రోజుల్లో వస్తాయి. వీళ్ళకంటే ఒక్కొక్కరికి 120-130 వచ్చేస్తాయంట. ఏవరి నుంచి వస్తాయి 120-130 సీట్లు? ఎవరి నుంచి వస్తాయి? మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేవు. 294 స్థానాల్లో మనం పోటీ చేయట్లా. ఇప్పుడు 175 ఉన్నాయి. వాడేమో ఒకటి 140 అంటాడు, ఇంకోటేమో 130 అంటాడు. 2 కలిపితే 270. సరే మాకు 1-2 ఇచ్చారు, ఓకే ఒప్పుకుంటాం. ఆ 2 కలిపితే 270. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా? 294 ఉంటే మీరు చెప్పినట్టు 270 పనులు వీళ్ళు ఇద్దరికి వచ్చినాయి. టీఆర్ఎస్కి 5-6 వచ్చినాయి, మాకు 1-2 మిగతా ఇతరులకు వచ్చినాయి అనుకోవచ్చు. మీరు ఏం చేస్తున్నారు మాకు అర్థం కావట్లే. మీరు మీ సర్వేలు పనికి మాలిన సర్వేలు అందరూ ఇచ్చి ఆ వైసీపీ వాళ్ళు ఏమో సంకలు గుద్దుకుంటున్నారు, మాకు వచ్చేసిన చూడండి, మాకు వచ్చేసిన చూడండి, మాకు వచ్చేసిన చూడండి వస్తాయి సాక్షి పేపర్లో, అలాగే మీకు సంబంధించిన వాళ్ళలో. మరి మిగతా సర్వేలు ఇవ్వట్లేదే? మిగతా అందరూ అన్ని సర్వేలు మీకు పాజిటివ్గా లేవే? రానివ్వండి. ఎన్నొచ్చినా కళ్యాణ్ గారు ఒక్కళ్ళు చాలు అసెంబ్లీలో, ఒక్కొక్కళ్ళకి అసెంబ్లీకి వెళ్ళి వణికిస్తారు అంతేగాని రోజు అసెంబ్లీలకు అగ్గొట్టి తిరగరు. కళ్యాణ్ గారు అసెంబ్లీలకు వెళ్ళి అడగాల్సినవన్నీ అడుగుతారు. ఎవరు వరి అవద్దండి. దయచేసి అభిమానులకు కావచ్చు, మొత్తం జన సైనిక్స్ కూడా చాలా ఆవేదన చెందుతా మెసేజ్లు పెడతా ఉన్నారు కాబట్టి చెప్తున్నా. దయచేసి అలాంటి మూర్ఖమైన పనికి మాలిన సర్వేల్ని వినకండి, నమ్మకండి. మనం ఉన్నాం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. జనసేన అంటే ఏందో ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నా గురించి గొప్ప చెప్తున్నానని కాదు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది లక్షల రూపాయల శాలరీలుండి లగ్జరీ లైఫ్లుండి కూడా ఇక్కడికి వచ్చి ఎండల్లో పడి పనిచేస్తున్నారంటే అదే మార్పు. కళ్యాణ్ గారి మాట, ఆయన వెళ్ళే విధానం నచ్చే మనందరం వచ్చాం. నిజంగా డబ్బులే కావాలంటే ఆ పార్టీలోకి వెళ్తాం, నిజంగా ఫేమ్ కావాలంటే ఆ పార్టీలోకి వెళ్తాం, పేరు ప్రఖ్యాత కాంట్రాక్టులు కావాలి డబ్బు సంపాదించుకోవాలంటే ఆ పార్టీలోకి వెళ్తాం. కానీ ఈయన భావజాలాలు నచ్చి యువతలో ఎంతో మార్పు వచ్చింది, ఉత్సాహం వచ్చింది. ఎక్కడి నుంచైనా అమెరికా నుంచైనా ఆస్ట్రేలియా నుంచైనా దిగుతున్నారు, అందరూ వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారంటే అదే మార్పు. అది మనం తీసుకురాగలిగాం. అంతకంటే ఏం కావాలి చెప్పండి? మనకే మార్పు స్టార్ట్ అయింది ప్రజల్లో, అందరిలో కూడా అది ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. మనకు మంచి నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తే మనం లేని ఇది రాదు, మనం లేని గవర్నమెంట్ అనేది ఉండదు. ఈ ఫేక్ సర్వేల్ని ఫేక్గా నమ్మొద్దు. మరి చూడండి వాడు అసలు ఆ సర్వేలో క్యాస్ట్ కాపు క్యాస్ట్ 12% 12% జేఎస్పీకి వచ్చిందా, మిగతా 48% వైసీపీకి వెళ్ళిందా, 40% ఏమో టీడీపీకి వెళ్ళిందా? కాపు క్యాస్ట్ అలా వెళ్ళిందంటండి ఏం చెప్పాలి వీళ్ళకి? ఏం చెప్పాలి వీళ్ళకి? మన వీళ్ళు అంతా ఇట్లా తయారయ్యారు, ఏం లేదు అంతకుమించి. చాలా పనికిమాల సర్వేలు, పనికిమాల రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి వెయిట్ ఫర్ అనదర్ 3 డేస్, 3 మోర్ డేస్ అంతే. మనకి ఏ రిపోర్ట్ వచ్చినా
మనం ముందుకెళ్తాం ధైర్యంగా. నో వరీస్ అండి. ఆల్ జన సైనిక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ధైర్యంగా ఉండండి, మనకు మంచి రిపోర్ట్ వస్తుంది. శాస్త్రీయబద్ధంగా జరగలేదు ఈ సర్వేలు, తప్పటి అడుగుల్లో తప్పటి సర్వేలు మాత్రమే ఇవి. డోంట్ వరీ గాయ్స్, మనందరం ముందుకెళ్దాం. అదే కదా, నోటికి ఓటికి నోటు లేదు, మద్యం లేదు, బీరు లేవు, కనీసం మందు లేదు, అసలు ఏమి లేదు, బిర్యానీలు లేవు, ఏమి లేకుండా మనం చేసామంటేనే అదే కదా చేంజ్ స్టార్ట్ అయింది. మనతో జన సైనిక్తో స్టేట్ చేంజ్ స్టార్ట్ అయింది. వెళ్దాం, ముందుకెళ్దాం, ఇంకా ముందుకెళ్దాం. ఎన్ని సీట్లు వచ్చినాయని కాదు, మనం ఎంత ఫైట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ముందు పోదాం సరేనా. జై హింద్. అందరూ బీ కూల్, రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఎవరు కూడా టెన్షన్ పడద్దు, బీపీలు పెంచుకోవద్దు, నిజమా కాదా ఎక్కడ పెట్టినది డిస్కషన్ ఉంది కాదు చెప్తున్నాను. బీ కూల్, అందరికీ చెప్పండి, ఏం పర్లేదు, ఫేక్ సర్వేలు నమ్మద్దు, వీఆర్ గోనా రాక్, అంతే. థ్యాంక్ యూ, గుడ్ నైట్ ఆల్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.